ఈ రోజు కాన్సెప్ట్ లో ఏం చెప్తున్నామంటే, హోమ్ ట్యాబ్ మెనూ లోపల అలైన్మెంట్ గ్రూప్ గురించి చూస్తున్నాం. హోమ్ ట్యాబ్ మెనూ లోపల అలైన్మెంట్ గ్రూప్, ఈ అలైన్మెంట్ గ్రూప్ అనేది దేనికోసం అంటే, ఒక సెల్ లోపల టెక్స్ట్ అనేది ఏ పొజిషన్ లో ఉండాలని డిసైడ్ చేసేదాన్ని ఏమంటారంటే అలైన్మెంట్ గ్రూప్ అంటారు. ఒక సెల్ అనేది అంటే ఒక సెల్ లోపల టెక్స్ట్ అనేది ఏ పొజిషన్ లో ఉండాలి అనేది డిసైడ్ చేసేదాన్ని ఏమంటారంటే అలైన్మెంట్ గ్రూప్ అని కాల్ చేస్తారు. ఇప్పుడు నాకు ఇదంతా ఉంది, దీన్ని జూమ్ ఇన్ చేయడం కోసం కంట్రోల్ ప్లస్ స్క్రోల్ ఇన్ అని ప్రెస్ చేస్తే జూమ్ ఇన్ అవుతుంది. దాన్ని నాకు వచ్చేసి ఏంటి, దీనికి బార్డర్స్ ఇవ్వాలనుకుంటే ఇలా సెలెక్ట్ చేసి బార్డర్స్ ఇవ్వచ్చు అనుకున్నాం కదా, సెలెక్ట్ చేసుకుని ఆల్ బార్డర్స్ అని చూస్ చేసుకుంటే మనకు ఏ టైప్ ఆఫ్ బార్డర్స్ కావాలనుకుంటే ఆ బార్డర్స్ అనేవి చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు కాలానికి అయితే విర్త్ అనేది ఉంటుంది, కాలానికైతే విర్త్ అనేది ఉంటుంది, రోక్ అయితే హైట్ అనేది ఉంటుంది. కాలానికి ఏముంటుంది, విర్త్ ఉంటుంది, రోక్ అయితే హైట్ అనేది ఉంటుంది. ఇప్పుడు నాకు ఈ కాలంకి వచ్చేసి నాకు ఏంటి, ఇది కాలం నేమ్స్ అంటాం కదా, ఇప్పుడు ప్రతిదానికి ఏంటి కాలం నేమ్స్ అనుకుంటాం. ఈ కాలం విర్త్ అనేది ఇంక్రీజ్ చేయాలంటే ఈ కాలానికి ఈ కాలానికి మధ్యలో కర్సర్ లిక్ చేసి ఇలా మూవ్ చేస్తే విర్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే హైట్ ఇంక్రీజ్ చేయాలంటే ఈకి రోకి ఈ రోకి రో మధ్యలో వచ్చేసి ఏంటి, ఏ రోది ఇన్సే హైట్ ఇంక్రీజ్ చేయాలనుకుంటామో ఆ రో మధ్యలో పెట్టేసి నేను ఇలా డ్రాగ్ చేస్తే ఏం జరుగుతుంది, రో హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అవుతుందా, కాలం కాలం విర్త్ ఇంక్రీజ్ కావాలన్నా రో హైట్ ఇంక్రీజ్ కావాలన్నా కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇలా వచ్చింది ఏంటి, ఇప్పుడు దీనికి ఈ సెల్కి వచ్చేసి ఏంటి విర్త్ అనేది ఎక్కువ ఉంది, హైట్ అనేది అన్నిటికి ఉన్నట్టే ఉన్నది, అంటే ఈ రోజు లోపల అన్ని రోజు అన్ని సెల్స్ ఉన్నట్టే దీనికి కూడా ఉన్నది. ఇప్పుడు నాకు దీనిలో కూడా ఒక టెక్స్ట్ అనేది రాస్తున్నాను, సపోజ్ ఇలా రాస్తున్నాను వెల్కమ్ అనేది రాస్తున్నాను. వెల్కమ్ అని రాయగానే టెక్స్ట్ అనేది ఏ ప్లేస్లో ఉంది, నాకు C2 లోపల ఉంది. కానీ ఈ సెల్ పొజిషన్ లోపల ఎక్కడ ఉంది, నాకు బాటమ్ లోపల ఉంది. అంటే దీని యొక్క ఇదంతా సెల్ అనుకున్నాం కదా, ఈ సెల్ లోపల ఏ పొజిషన్లో ఉంది, బాటమ్ లోపల ఉంది. అదే నేను దీనిలో వచ్చేసి నాకు ఏంటంటే ఇవి అలైన్మెంట్ సంబంధించిన సెటప్ అంటారు. దీనిలో వచ్చేసి ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ అలైన్ టాప్ అంటున్నాం. టాప్ అలైన్ అనగానే ఏం జరిగింది, టాప్లోకి వెళ్ళిందా, అంటే ఆ సెల్ పొజిషన్లో వచ్చేసి మనకి ఏం జరిగింది, టాప్లోకి వచ్చింది. అదే సెంటర్ అంటున్నాం, ఇది మిడిల్ అంట, సెంటర్ కాదు మిడిల్. తర్వాత ఇది బాటమ్ అంట, అంటే నాకేంటి ఆ సెల్ల లోపల టెక్స్ట్ అనేది ఏ పొజిషన్లో ఉండాలి, టాప్లో ఉండాలా, సెంటర్లో ఉండాలా, బాటంలో ఉండాలా, ఏ విధంగా ఉండాలనేది చూజ్ చేసుకోవచ్చు. ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇలా యూజ్ చేశాను, టాప్ కావాలా, మిడిల్ కావాలా, బాటమ్ కావాలా, నాకు కావాల్సింది మిడిల్లో కావాలనుకుంటాను. దెన్ ఈ మిడిల్ లోపల ఎటు సైడ్ ఉంది, ఇది లెఫ్ట్ ఉంది, సెంటర్ ఉంది, రైట్ ఉంది. ఇప్పుడు నాకు ఇక్కడ ఉంది టెక్స్ట్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉంది, ఈ కింద ఆప్షన్స్ అవే అన్నట్టు, లెఫ్ట్కి ఉండాలా, సెంటర్కి ఉండాలా, రైట్కి ఉండాలా, ఏంటి లెఫ్ట్ సెంటర్ రైట్ ఎటు సైడ్ ఉండాలనేది చూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఎటు కావాలనుకుంటే అటు అనేది చూజ్ చేసుకోవచ్చు. దెన్ ఇక్కడ మనకేంటి ఏ పొజిషన్లో కావాలనుకుంటే ఆ పొజిషన్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు నాకేంటి ఏ పొజిషన్లో ఉంది, మిడిల్ లోపల సెంటర్ లోపల వచ్చింది. దీనికి షార్ట్కట్ కీ వచ్చేసి ఏంటంటే లెఫ్ట్ రావడం కోసం కంట్రోల్ ప్లస్ ఎల్ అంట, ఓకే. అది వర్డ్ లో కూడా మనం ఇక్కడైతే షార్ట్కట్ కీ అనేది ఎగ్జిక్యూట్ చేయలేం, కానీ ఏంటంటే షార్ట్కట్ అనేది కంట్రోల్ ప్లస్ ఎల్ అంటే లెఫ్ట్ సైడ్కి, కంట్రోల్ ప్లస్ ఆర్ అంటే రైట్ సైడ్కి, కంట్రోల్ ప్లస్ ఈ అంటే సెంటర్కి, కంట్రోల్ ప్లస్ ఈ అంటే సెంటర్. ఇలా మనకు ఏ పొజిషన్లో కావాలనుకుంటే ఆ పొజిషన్ అనేది చూజ్ చేసుకోవచ్చు. దెన్ ఇక్కడ నాకు ఇలా చూజ్ చేసుకున్నాను, మిడిల్లో రావాలనుకుంటున్నాను, మిడిల్లో విత్ సెంటర్ అనేది రావాలనుకుంటున్నాను. ఇట్లా నాకు అన్ని సెల్స్ కావాలనుకుంటే అన్ని సెల్స్ కూడా సెటప్ చేసుకోవాలన్నట్టు. ఇప్పుడు నేను దీనిలో టైప్ చేశాను, దీని విత్ కూడా ఇంక్రీజ్ చేస్తాను, దీనిలో టైప్ చేయగానే ఎక్కడ వస్తుందో చూడండి, మళ్ళీ ఎక్కడ వస్తుంది, బాటంలోనే వస్తుంది కదా. ఇప్పుడు నాకు దీనికి అప్లై చేసిన ఫార్మాట్స్ అంటే, ఇప్పుడు వీటన్నింటిని ఏమంటాం, ఫార్మాట్సే అంటాం అన్నట్టు. ఏంటి హోమ్ ట్యాబ్లో కూడా ఉన్న వాటి అన్నింటిని ఫార్మాట్సే అంటాం. ఆ ఫార్మాట్స్ మొత్తం కాపీ కావాలన్నప్పుడు దీనికి అప్లై చేసిన ఫార్మాట్స్ ఏంటి, మిడిల్ అనేది అప్లై చేశాను, సెంటర్ అనేది అప్లై చేశాను. ఇప్పుడు నేను ఈ రెండింటిని మళ్ళీ అప్లై చేస్తే దీనికి అప్లై అవుతుంది. అది కాకుండా ఓన్లీ ఫార్మాట్స్ మాత్రమే కాపీ చేయాలనుకున్నప్పుడు ఏ దీన్ని యూజ్ చేస్తామంటే దీన్ని ఫార్మాట్ పెయింటర్ అని యూజ్ చేస్తాం. ఆ బ్రష్ పేరు ఏంటంటే ఫార్మాట్ పెయింటర్, అంటే ఫార్మాట్స్ అన్నింటిని కాపీ చేయడం కోసం. దీనికి ఏమేమి ఫార్మాట్స్ ఉన్నాయో దీనికి అప్లై కావడం కోసం ఫార్మాట్ పెయింటర్ మీద క్లిక్ చేసి దీన్ని అప్లై క్లిక్ చేస్తున్నాను. ఏమైంది అప్లై అయిందా, అంటే నాకేంటి మళ్ళీ వీటిని రెండింటిని నేను చూజ్ చేయకుండా డైరెక్ట్గా క్లిక్ చేయడం ద్వారా నాకు ఏం జరుగుతుంది, అక్కడ అసైన్ అనేది జరుగుతుంది.
ఇది మనకి ఏం కాల్ చేస్తున్నాం, అలైన్మెంట్ గ్రూప్ లోపల మనకి ఈ ఎలిమెంట్స్ అనేది సెట్ చేస్తున్నాం. ఆ ఫార్మాట్స్ మాత్రమే కాపీ కావాలన్నప్పుడు క్లిప్ బోర్డ్ గ్రూప్లోకి వెళ్ళేసి ఫార్మాట్ పెయింటర్ క్లిక్ చేసి దేనికి అప్లై కావాలనుకుంటాం దాన్ని చూస్ చేస్తే దానికి అప్లై అవుతుంది. వాటిని ఏమని కాల్ చేస్తున్నాం, ఫార్మాట్ పెయింటర్ అని కాల్ చేస్తున్నాం. ఇది ఫార్మాట్ పెయింటర్ విత్ అలైన్మెంట్ అనేది చూస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దీన్ని టెక్స్ట్ డైరెక్షన్ అంటాం. దీన్ని ఇంకే ఆప్షన్ ఏమి కాల్ చేస్తారంటే ఓరియంటేషన్ అంటాం. ఏం కాల్ చేస్తామంటే ఓరియంటేషన్. ఒక సెల్ లోపల టెక్స్చర్ అనేది ఎక్కడ ఉండాలని మనం ఇంతకుముందు చూస్ చేసాం. అంటే ఇప్పుడు మనకి ఏంటి, లెఫ్ట్ ఉండాలా, రైట్ ఉండాలా, బాటంలో ఉండాలా, మిడిల్లో ఉండాలా, టాప్లో ఉండాలని చూస్ చేసాం కదా. ఇది కాకుండా నాకు టెక్స్ట్ యొక్క డైరెక్షన్ అంటే హారిజెంటల్గా ఉండాలా, వర్టికల్గా ఉండాలా, హారిజెంటల్గా ఉండాలా, వర్టికల్గా ఉండాలా, ఇంకా వేరే డైరెక్షన్స్ కూడా చూస్ చేసుకోవాలని అంతా దేనికి సంబంధించిందంటే ఓరియంటేషన్స్ కిందకి వస్తున్నారు. దీనికోసం మీరు ఏం చేయండి అంటే, ఇప్పుడు సపోజ్ నాకు ఈ సెల్ ఒకటి ఉంది, ఈ టెక్స్ట్ అనేది ఎట్లా ఉంది, లెఫ్ట్ నుంచి రైట్కే ఉంది కదా, దీని యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ చేయాలనుకోండి. మరి ఈ డైరెక్షన్ అనేది చేంజ్ చేసుకోవడం ఎందుకు అవసరం పడుతుంది అంటే, సపోజ్ నాకు ఎలాంటి సిచ్యువేషన్ పడుతుంది అంటే, లైక్ నేను ఈ రో తీసేయాలనుకుంటే రైట్ క్లిక్ చేసి డిలీట్ రో అంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీనికి నేను ఇలా చేస్తాను, ఒక టేబుల్ లెక్క ఫామ్ చేస్తున్నాను, దీనంట ఇలా ఫామ్ చేసి రూల్ నెంబర్ స్టూడెంట్ నేమ్ సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ 2 నెక్స్ట్ సబ్జెక్ట్ 3 ఇలా ఇస్తాను. ఇప్పుడు నాకు దీని విత్ తక్కువ చేయాలంటే ఇలా క్లిక్ చేసి డ్రాగ్ చేయొచ్చు. ఆ ఇంకొకటి ఏంటంటే ఇక్కడే డబుల్ క్లిక్ చేసినా కూడా దాని విత్ అనేది సెట్ అయిపోతుంది, అంటే టెక్స్ట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు సెట్ అయిపోతుంది. ఇలా ఇచ్చాను. ఇప్పుడు నాకు ఇంకా కావాలనుకుంటే ఇలా సెలెక్ట్ చేసి ఇలా డ్రాగ్ చేస్తుంటే చేంజ్ అవుతుందా సబ్జెక్ట్ నేమ్ అనేది? వీటికి కూడా బార్డర్స్ రావాలనుకుంటే సెలెక్ట్ చేసి బార్డర్స్ ఇవ్వచ్చు కదా, బార్డర్స్ ఇచ్చాను. ఇప్పుడు నాకు సబ్జెక్ట్స్ 10 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 10 సబ్జెక్ట్స్ అనేది నేను ప్రింట్ ప్రివ్యూ చేసి చెక్ చేసి చూస్తున్నాను, అంటే ప్రింట్ లోపల వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవడం కోసం ప్రింట్ ప్రివ్యూ అంటాను. ఇప్పుడు దీనికోసం ప్రింట్ ప్రివ్యూ అంటాను. ఇక్కడ నాకు ఎక్కడ వరకు వస్తుంది, సబ్జెక్ట్ 7 వరకు వస్తుంది, మిగతాదంతా నెక్స్ట్ పేజీలోకి వస్తుంది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, ఒకటే పేజీ లోపల రిజల్ట్ డిక్లేర్ చేయాలి. 2 పేజెస్ అయితే డిక్లేర్ చేయరు కదా. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, ఒకటే పేజీలో చేయాలి. ఒకటే పేజీలో చేయాలన్నప్పుడు నాకేంటి, దాని విర్త్ అనేది పట్టట్లేదు, అంటే కాలం నేమ్స్ అన్నీ ఒకటే పేజీలో పట్టట్లేదు. ఇప్పుడు దీని యొక్క నాకు కావాల్సింది ఏంటి, సబ్జెక్ట్ మార్క్స్ అంటే ఎన్ని డిగ్రీస్ ఉంటాయి, 2 డిగ్రీస్ మాత్రమే ఉంటాయి కదా. ఇప్పుడు వీటి యొక్క టెక్స్ట్ డైరెక్షన్ చేంజ్ చేసామనుకోండి, వాటి యొక్క టెక్స్ట్ డైరెక్షన్ చేంజ్ చేస్తే ఏం జరుగుతుంది అంటే దాని విర్త్ అనేది తక్కువ అవుతుంది. ఇప్పుడు దీనికోసం మనకు అలా కావాలన్నప్పుడు ఏం చేయాలంటే, ఈ సెల్స్ అన్నింటినీ సెలెక్ట్ చేసుకోండి. అంటే ఏ వేటి యొక్క డైరెక్షన్ చేంజ్ చేయాలనుకుంటామో వాటిని సెలెక్ట్ చేసుకొని ఎక్కడికి వెళ్తాం, ఇక్కడ ఓరియంటేషన్కి వెళ్ళండి. దీనిలో కూడా కొన్ని శాంపుల్స్ అనేవి ఇచ్చారు మనకు. ఇక్కడ నాకు యాంగులర్ కౌంటర్ క్లాక్ వైజ్ అట ఇలా రావాలా, ఆర్ ఈ విధంగా రావాలా, ఆర్ ఈ డైరెక్షన్లో రావాలా, దెన్ ఆర్ ఈ డైరెక్షన్లో రావాలా, దెన్ ఈ డైరెక్షన్లో రావాలా. ఓకే, ఇప్పుడు నాకు ఇలా చదవడం కొద్ది కష్టం, కొద్ది ఇది బెటర్ ఇప్పుడు. ఓకే కదా, ఇప్పుడు దీని యొక్క విర్తు తక్కువ చేద్దాం. డబుల్ లింక్ చేస్తే ఆటోమేటిక్గా ఎంత ఉందో అంత వస్తుంది, అంటే ఎన్ని లెటర్స్ ఉన్నాయో అక్కడ వరకు వస్తుంది. అవుతుందా, విర్తు తక్కువ అవుతుందా? సార్ ప్రింట్ చెక్ చేసి చూద్దాం. ఇప్పుడు 10 ఏంటి, 15 కూడా పట్టేటట్టు. ఓకే, అది మనకేంటి, ఇలా డైరెక్షన్ అనేది చేంజ్ చేసుకుంటే మనకేంటి, ఎన్ని మార్క్స్ అయినా కూడా, ఎన్ని కాలం నేమ్స్ అయినా కూడా ఒకటే పేజీలోకి రావాలనుకున్నప్పుడు ఆ టెక్స్ట్ యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ చేసే దాన్ని ఏమంటామంటే ఓరియంటేషన్ అని కాల్ చేస్తాం. ఏంటది ఓరియంటేషన్, అంటే టెక్స్ట్ యొక్క డైరెక్షన్ని చేంజ్ చేసే దాన్ని ఏమంటారంటే ఓరియంటేషన్ అని కాల్ చేస్తాం. ఓకే, దీన్ని ఓరియంటేషన్ అని కాల్ చేస్తాం. ఓకే, తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏముందంటే దీన్ని టెక్స్ట్ డైరెక్షన్ అంటున్నాను. ఇప్పుడు నాకు టెక్స్ట్ టైప్ కావడం వచ్చేసి ఏంటి, లెఫ్ట్ నుంచి రైట్కు టైప్ కావాలా, లేకపోతే రైట్ నుంచి లెఫ్ట్కు టైప్ కావాలనేది చూస్ చేసుకోవడం.
సపోజ్ ఇక్కడ స్టూడెంట్ నేమ్ అని అండి, దీనిలో నేను టైప్ చేస్తున్నాను, టైప్ చేసుకుంటే వెళ్తుంది టెక్స్ట్ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంది కదా. సపోజ్ ఇక్కడ నేను చేంజ్ చేద్దాం, ఇది వచ్చేసి మనకు జస్ట్ పేరాగ్రాఫ్ మార్క్స్ యాడ్ అవ్వాలి, ఇది మనకి ఇక్కడ అప్లై కావట్లేదు. తర్వాత చూద్దాం, జస్ట్ అన్టిక్ చేస్తాను. ఇక్కడ ఇది దీన్ని ఏమైనా కాల్ చేస్తున్నాం, టెక్స్ట్ యొక్క డైరెక్షన్ని చేంజ్ చేయడం కోసం ఓరియంటేషన్ అనే ఆప్షన్ ఇచ్చింది. దీనిలో ఫార్మాట్ సెల్ అలైన్మెంట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది, అడ్వాన్స్ ఆప్షన్స్ అంట. దీనిలో కూడా నాకు ఏంటంటే టెక్స్ట్ అలైన్మెంట్ సంబంధించి ఇక్కడ ఆప్షన్స్ కనబడుతున్నాయి. మనం ఇక్కడ మనకి ఏమున్నాయి, హారిజెంటల్గా ఏ విధంగా ఉండాలి, వర్టికల్గా ఏ విధంగా ఉండాలి. హారిజెంటల్గా నాకు టెక్స్ట్ అనేది ఏ ప్లేస్లో ఉండాలి, వర్టికల్గా ఏ ప్లేస్లో ఉండాలి అనేది చూస్ చేసేదంతా ఇక్కడ అడ్వాన్స్లో కూడా సెటప్ చేస్తాం. ఇప్పుడు ఇవన్నీ లాస్ట్ చూద్దాం. ఇక్కడ ఏంటిది, అది ఓరియంటేషన్లో కూడా మళ్ళీ ఫార్మాట్ సెల్స్ క్లిక్ చేసినా అడ్వాన్స్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి, ఆ ఇక్కడ క్లిక్ చేసినా అవే ఓపెన్ అవుతాయి. ఓకే, మనం లాస్ట్ చూద్దాం. తర్వాత ఇక్కడ దీన్ని ఏమంటారంటే వ్రాప్ టెక్స్ట్ అంట, కాల్ చేస్తామంటే వ్రాప్ టెక్స్ట్ అంటే ఇప్పుడు నాకు ఈ సెల్లో టెక్స్ట్ టైప్ చేస్తున్నాను, టెక్స్ట్ టైప్ చేస్తుంటే ఏం జరుగుతుంది, వేరే సెల్స్లోకి వెళ్తుందా, అదే సెల్లో ఫిక్స్ అయిపోతుందా, వేరే సెల్స్లోకి వెళ్తుంది కదా. ఇప్పుడు నేను ఎంటర్ ప్రెస్ చేసినా కూడా ఏం జరుగుతుంది, ఈ సెల్స్ అన్ని డిస్టర్బ్ అయినట్టే కదా. ఇప్పుడు నేను దీనిలో మార్క్స్ టైప్ చేస్తే మరి ఎక్కడికి పోతుంది, అంటే నాకేంటి ఈ టెక్స్ట్ ఈ టెక్స్ట్ క్లిక్ చేసినప్పుడు ఇది కనబడుతుంది, ఆ దాన్ని క్లిక్ చేసినప్పుడు అది డిస్టర్బ్ అవుతుంది కదా. అది కాకుండా నాకు అది ఎంత మ్యాటర్ ఇచ్చినా కూడా ఒకటే సెల్లో ఫిక్స్ కావాలి, ఎంత మ్యాటర్ ఇచ్చినా కూడా ఒకటే సెల్లో ఫిక్స్ కావడం కోసం మనకేం చేస్తామంటే ఇక్కడ వ్రాప్ టెక్స్ట్ అని చేస్తాం. ఏం ఆప్షన్, వ్రాప్ టెక్స్ట్, ఇది ఏ సెల్కి అప్లై చేస్తామో దానికి మాత్రమే ఉంటుంది. వ్రాప్ టెక్స్ట్ అని ఇచ్చేసి ఇందులో టైప్ చేస్తాం, ఎంటర్ ప్రెస్ చేస్తాం. ఏం జరిగింది అక్కడ, ఒకటే సెల్లో వచ్చింది. కానీ ఇంకేం జరిగింది కనుక అక్కడ రో హైట్ అనేది జరిగింది. ఏంటి రో హైట్ అనేది, రోకి హైట్ ఉంటుంది, కాలానికి విర్త్ అనేది ఉంటుంది. ఇప్పుడు నాకు ఇక్కడ పెరిగింది ఏంటి, రో యొక్క హైట్ అనేది పెరిగింది కదా. ఇప్పుడు నాకు ఏంటి ఆటోమేటిక్గా అది రో హైట్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటుంది. సపోజ్ డిలీట్ చేసాను అనుకో, టెక్స్ట్ డిలీట్ చేయగానే ఏం జరిగింది, ఇంతకుముందు అజెజువల్గా ఎంత హైట్ ఉందో అంత వచ్చేస్తుంది. ఇప్పుడు నాకేంటి ఇది ఎంత విర్త్ ఉంటుందో అంత విర్త్ వరకు అక్కడ వరకే మ్యాటర్ వచ్చేసి మిగతా లైన్స్ అన్ని కిందికి వస్తున్నాయి. ఎంటర్ ప్రెస్ చేయగానే ఏం జరుగుతుంది అంటే రో హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రో ప్రెస్ చేయగానే ఏం జరుగుతుంది, రో హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని ఏమని కాల్ చేస్తామంటే వ్రాప్ టెక్స్ట్ అని కాల్ చేస్తాం. ఏం ఆప్షన్ అది, వ్రాప్ టెక్స్ట్ అని కాల్ చేస్తాం. ఇప్పుడు తీసేసాను అనుకోండి, మళ్ళీ ఏం జరుగుతుంది, యాజ్ యూజువల్గా వేరే లైన్స్లోకి వెళ్తుంది. అది వెళ్లకుండా అదే లైన్లో ఫిక్స్ కావాలన్నప్పుడు ఏం చేస్తామంటే వ్రాప్ టెక్స్ట్ అని కాల్ చేస్తాం. ఇంతది వ్రాప్ టెక్స్ట్. నెక్స్ట్ దీన్ని ఏమని కాల్ చేస్తామంటే ఇండెంటేషన్ అంటారు. ఇక్కడ డిక్రీజ్ ఇండెంట్ అని ఇంక్రీజ్ ఇండెంట్ అని రెండు ఆప్షన్స్ ఉన్నాయి. అంటే నాకు ఇప్పుడు ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు నాకు సెల్లో ఒకటి టెక్స్ట్ టైప్ చేసినప్పుడు ఏ పొజిషన్ నుండి స్టార్ట్ అవుతుంది, స్టార్టింగ్ నుండి స్టార్ట్ అవుతుందా, కొద్ది గ్యాప్ ఇచ్చి స్టార్ట్ అవుతుందా, స్టార్టింగ్ నుంచి వస్తుంది కదా. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే కొద్ది గ్యాప్ ఇచ్చి టైప్ కావాలి, టెక్స్ట్ ఎప్పుడైనా కూడా కొద్ది గ్యాప్ ఇచ్చి టైప్ కావాలి. నాకు ఈ సెల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను చూస్ చేస్తున్నాను ఇంక్రీజ్ ఇండెంట్ అని క్లిక్ చేస్తాను. ఒకసారి క్లిక్ చేశాను, ఇంకోసారి క్లిక్ చేశాను, ఇప్పుడు టైప్ చేస్తున్నాను ఏ పొజిషన్ నుండి వస్తుంది నాకు, కొద్ది గ్యాప్ ఇచ్చి వస్తుంది కదా. ఇప్పుడు నేను మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తాను, టెక్స్ట్ కనుక తీసేసి మళ్ళీ క్లిక్ చేసి డిక్రీజ్ ఇండెంట్ అంటున్నాను. అంటే ఏంటి స్పేసింగ్ అనేది చేంజ్ అవుతుంది కదా. అంటే ఇంక్రీజ్ ఇండెంట్ అంటే లెఫ్ట్ సైడ్ ఇండెంట్ అనేది చేంజ్ అవుతుంది. ఇలా నేను ఇంక్రీజ్ ఏంటంటే ఇలా చేంజ్ అవుతూనే వస్తుంది. అంటే ఆ సెల్ లోపల టెక్స్ట్ అనేది ఏ పొజిషన్ నుండి స్టార్ట్ కావాలి, దాని విత్ లోపల ఏ పొజిషన్ నుండి స్టార్ట్ కావాలనేది డిసైడ్ చేసే దాన్ని ఏమంటారంటే ఇండెంటేషన్ అని కాల్ చేస్తాం. ఏం కాల్ చేస్తాం, ఇండెంటేషన్. దీన్ని టెక్స్ట్ మన ఇండెంటేషన్ ఇంక్రీజ్ ఇండెంట్ డిక్రీజ్ ఇండెంట్ అనే రెండు ఆప్షన్స్ ద్వారా యూజ్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే మెర్జ్ అండ్ సెంటర్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఇది మెర్జ్ అండ్ సెంటర్. సపోజ్ నాకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే నేను ఇది స్టూడెంట్ టేబుల్ అని రాయాలి పైన. ఇప్పుడు నాకు పైన కావాల్సింది ఏంటంటే ఒక రో రావాలి కదా,
దెన్ ఇక్కడ రో ఫస్ట్ రోని సెలెక్ట్ చేసుకోండి, లెఫ్ట్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఈ సింబల్ వస్తుంది. సింబల్ వచ్చిన తర్వాత క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ అండి, ఒక కొత్త రో ఇన్సర్ట్ అండి. కాలం కూడా ఇన్సర్ట్ కావాలంటే సేమ్ యాక్సెస్, రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ అండి. కాలం సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ అంటే ఏం జరుగుతుంది, కాలం యాజ్ యూజువల్ డిలీట్ చేయాలని కూడా రైట్ క్లిక్ చేసి డిలీట్ అంటే కూడా డిలీట్ అవుతుంది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు సెల్ లోపల స్టూడెంట్ టేబుల్ అని రాయాలి, ఇక్కడ రాసుకోండి స్టూడెంట్ మార్క్స్ టేబుల్ అని కాలేజ్ ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. దెన్ ఇదంతా టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి, ఇదంతా టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు ఇది సెంటర్లకు రావాలనుకుంటున్నాను, ఈ టెక్స్ట్ అంతా టేబుల్ సెంటర్లకు వస్తున్నాయి కదా నీట్గా కనబడేది. ఇప్పుడు నేను సెంటర్ క్లిక్ చేస్తున్నాను, ఏమొచ్చింది నాకు సెంటర్ వచ్చింది, కానీ దేని లోపల సెల్ లోపల సెంటర్కి వచ్చింది, ఒక సెల్ లోపల సెంటర్కి వచ్చింది. ఇప్పుడు నాకు నెంబర్ ఆఫ్ సెల్స్ని కంబైన్ చేయాలనుకున్నప్పుడు ఏం ఆప్షన్ యూజ్ చేస్తానంటే మెర్జ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాను. నెంబర్ ఆఫ్ సెల్స్ని మెర్జ్ కంబైన్ చేయాలనుకున్నప్పుడు అంటే ఒక సెల్ లెక్క కన్సిడర్ చేయాలన్నప్పుడు ఏం ఆప్షన్ ద్వారా యూజ్ చేస్తానంటే మెర్జ్ సెల్స్. మెర్జ్ అని క్లిక్ చేయగానే ఏం జరిగింది, నెంబర్ ఆఫ్ సెల్స్ కలిపేసి ఒకటే సెల్ వచ్చింది. దీని యొక్క అడ్రస్ ఏమొస్తుందంటే ఫస్ట్ ఏ కాలం ఉంటుందో దాని యొక్క అడ్రస్సే తీసుకుంటుంది. ఇప్పుడు నాకు ఏం కాలం యొక్క అడ్రస్ తీసుకోండి, A1 తీసుకుంటుంది. ఇప్పుడు దీని ఏంటి, నెంబర్ ఆఫ్ సెల్స్ని కంబైన్ చేయాలనుకున్నప్పుడు ఏం ఆప్షన్ ద్వారా యూజ్ చేస్తాం, మెర్జ్ సెల్స్ అని యూజ్ చేస్తాం. ఓకే, దెన్ మెర్జ్ అనేది యాడ్ చేసాను, మరి కొన్ని సిచ్యువేషన్లో కూడా మళ్ళీ తీసేయాలి, తీసేయాలనుకున్నప్పుడు మళ్ళీ ఏం చేయండి అంటే దీన్ని పిక్ చేసి అన్మెర్జ్ సెల్స్ అంటే మళ్ళీ వెళ్ళిపోతుంది. దేని సెల్ దానికే వచ్చిందా మళ్ళీ, ఇప్పుడు నాకు ఇక్కడ వరకే మెర్జ్ చేయాలి, ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకొని మెర్జ్ అండ్ సెంటర్ అంట, మెర్జ్ అవుతుంది యాజ్ యూజువల్గా సెంటర్కి వస్తుంది. దీన్ని తీసేయాలనుకుంటే మాత్రం అన్మెర్జ్. దీనిలో ఇంకేం ఆప్షన్ ఉందంటే మెర్జ్ ఎక్రాస్ అంట, మెర్జ్ ఎక్రాస్ ఏం జరుగుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జస్ట్ మనకు మెర్జ్ అనేది అవుతుంది, అంటే బై డిఫాల్ట్గా లెఫ్ట్ సైడ్లో సెంటర్లో ఉంది కాబట్టి సెంటర్లో వస్తుంది. ఇది మెర్జ్ సంబంధించిన ఆప్షన్స్ అండ్ మెర్జ్ అనేది ఆ విధంగా చేసి చూడండి, మెర్జ్ అండ్ సెంటర్ ఇవ్వాలని ఈ విధంగా యాడ్ చేసాం. తర్వాత దీనికి సంబంధించిన అడ్వాన్స్ ఆప్షన్స్ అనేది ఓపెన్ చేయడం కోసం ఇక్కడ ఈ బటన్ని అడ్వాన్స్ ఆప్షన్స్ సెట్టింగ్స్ అంట, ఇది క్లిక్ చేయగానే అడ్వాన్స్ ఆప్షన్స్ అనేది ఓపెన్ అవుతుంది. దీంతో ముందు చెప్పాం కదా, ఇప్పుడు ఒక సెల్లో కూడా టెక్స్ట్ అనేది ఏ పొజిషన్లో ఉండాలని డిసైడ్ చేసుకున్న దాన్ని అంతా అలైన్మెంట్ గ్రూప్ అనుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి ఇక్కడ నుంచి కాకుండా అడ్వాన్స్ ఆప్షన్ నుంచి చేయాలనుకోండి, ఇక్కడ నాకేంటి టాప్లో ఉండాలా మిడిల్లో ఉండాలా బాటంలో ఉండాలని చూస్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి కాకుండా నేను ఈ ప్లేస్ నుంచి చూస్ చేసుకోవాలనుకుంటాను. ఇక్కడ అలైన్మెంట్ అని చూస్ చేసుకొని ఇక్కడ హారిజెంటల్ అని క్లిక్ చేసి దీని లోపల హారిజెంటల్గా ఎట్లా ఉండాలి, వర్టికల్గా ఏ విధంగా ఉండాలి, అంటే నిలువు డైరెక్షన్ లోపల ఏ విధంగా ఉండాలి, నాకు సెంటర్లో రావాలనుకున్నాను టెక్స్ట్ అంతా సెంటర్లో రావాలనుకున్నాను, వర్టికల్ డైరెక్షన్లో వచ్చేసి ఎలా ఉండాలి, నాకు బాటంలో రావాలా సెంటర్లో రావాలా, సెంటర్లో రావాలనుకున్నాను. ఏమొచ్చింది, సెంటర్కి వచ్చేసిందా, నేను ఇక్కడ చూస్ చేసినా యాజ్ యూజువల్, దెన్ ఇక్కడ చూస్ చేసినా అదే ఆప్షన్. దెన్ ఇంకా దీనిలోనే ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి, నేను లెఫ్ట్ పెడుతున్నాను, దెన్ ఇక్కడ లెఫ్ట్ పెట్టేసి ఇక్కడ కూడా టాప్ అని పెడుతున్నాను, లెఫ్ట్ అని పెట్టి టాప్ అని పెడతాను, లెఫ్ట్ టాప్కి వచ్చింది కదా. ఇక్కడ ఈ ఆప్షన్స్ ఏమనుకున్నాం, ఇంక్రీజ్ ఇండెంట్ డిక్రీజ్ ఇండెంట్ అన్నాం కదా, లెఫ్ట్ సైడ్ పొజిషన్ అనేది ఇంక్రీజ్ చేయడం, రైట్ మనకి ఇంక్రీజ్ చేసుకోవడం చూసాం కదా. దీనిలో మనకు అడ్వాన్స్లోకి వెళ్తే ఇక్కడ లెఫ్ట్ ఇండెంట్ అని వచ్చింది కూడా, ఇక్కడ ఇండెంట్ ఆప్షన్స్ కూడా సెట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది అన్నట్టు. ఇప్పుడు నాకు డైరెక్ట్గా వాల్యూ ద్వారా వచ్చినట్టు ఏంటి 2 పాయింట్ ఇండెంటేషన్ చేంజ్ చేయాలి, లెఫ్ట్ సైడ్ నుంచి 2 రావాలి. నేను అదే రైట్ సైడ్ పెట్టాను అనుకోండి, దీనిలో నేను రైట్ సైడ్ అని చూస్ చేస్తున్నాను, రైట్ ఇండెంటేషన్ అని వచ్చింది కదా, రైట్ సైడ్ కూడా 2 రావాలా. ఇప్పుడు నేను రైట్ అలైన్మెంట్ పెడుతున్నాను, 2 పెడుతున్నాను. ఓకే, అలా నాకు ఇండెంటేషన్ అనేది లెఫ్ట్ చూస్ చేసుకోవచ్చు ఆర్ రైట్ చూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు దాన్ని యూజ్ చేసి చూడండి, జనరల్ అని లెఫ్ట్ అని సెంటర్ అని ఈ విధంగా చెక్ చేసి చూడండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ గ్రాఫ్ టెక్స్ట్ అంటే చూసాం మనం, ఓకే అదే ఆప్షన్. తర్వాత ఇక్కడ కొత్తగా ఆప్షన్ ఏమొచ్చిందంటే స్ట్రింగ్ టు ఫిట్ అనే ఆప్షన్ వచ్చింది, ఏంటి స్ట్రింగ్ టు ఫిట్ అనే,
అంటే స్ట్రింగ్ టు ఫిట్ అంటే ఇప్పుడు నాకు ర్యాప్ టెక్స్ట్ అంటే ఏం జరిగింది, అదే సెల్ లోపల కాలం విడ్త్ అనేది ఇంక్రీజ్ కాకుండా రో హైట్ అనేది ఇంక్రీజ్ అయ్యి అదే సెల్ లోపల ఫిక్స్ అయింది కదా. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే రో హైట్ ఇంక్రీజ్ కావద్దు, కాలం విడ్త్ ఇంక్రీజ్ కావద్దు. ఏంటి, రో హైట్ ఇంక్రీజ్ కావద్దు, కాలం విడ్త్ ఇంక్రీజ్ కావద్దు, దానిలోనే ఫిక్స్ కావాలన్నప్పుడు ఏం ఆప్షన్ ద్వారా ఏం చేస్తామంటే స్ట్రింగ్ టు ఫిట్ అని. సపోజ్ నేను ఇదే సెల్ తీసుకున్నాను అనుకోండి, ఈ సెల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ర్యాప్ టెక్స్చర్ చూజ్ చేస్తాను, ఇక్కడ వర్క్ ఇచ్చాను కదా, దాన్ని టైప్ చేస్తాను. ఎంటర్ ప్రెస్ చేయాలి కానీ ఇంతకుముందు అయితే రో హైట్ అని ఇంక్రీజ్ అయింది కదా. ఇప్పుడు చూద్దాం, నేను కూడా ర్యాప్ టెక్స్ట్ చేయించాను, ర్యాప్ టెక్స్ట్ కదా పెట్టాల్సింది, స్ట్రింగ్ టు ఫిట్. ఓకే, ఏం జరిగింది, రో హైట్ ఇంక్రీజ్ కాలేదు, కాలం విడ్త్ ఇంక్రీజ్ కాదు, అదే సెల్ లోపల టెక్స్ట్ అంటున్నాడు, అదే సెల్ లోపల టెక్స్ట్ అంటున్నాడు. మరి ఇలా చూసుకోవడం వల్ల నాకేం అడ్వాంటేజ్, కనబడతలేదు కదా, మరి కనబడాలనుకుంటే ఇక్కడ కనబడుతుంది, మరి కనబడుతుందా, ఈ పార్లా పార్లా కనబడుతుంది. అంటే ఇవి ఎప్పుడు యూజ్ చేస్తామంటే నాకు ఒక అప్లికేషన్ అనేది డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఎక్సెల్లో కూడా, అడ్వాన్స్ ఎక్సెల్లో కూడా. అంటే ఇప్పుడు నాకు ఏంటో ఒక ఫార్ములా నేను రాస్తాను, ఇప్పుడు ఆ డైరెక్ట్గా ఎవరైతే కాపీ చేయాలంటే ఆ ఫార్ములా కాపీ చేసి వాళ్ళు కూడా అటువంటి అప్లికేషన్ తయారు చేయొచ్చు కదా. నేను ఏం చేయొచ్చు అంటే దాన్ని ఈ స్ట్రింగ్ టు ఫిట్ అని పెట్టేస్తే ఏ సెల్లో కూడా ఎక్కడ రాసానో వాళ్ళు కూడా అర్థం కాదు కదా. అలా రాయాలనుకున్నప్పుడు మనకి ఏం ఆప్షన్ యూజ్ చేయొచ్చు అంటే స్ట్రింగ్ టు ఫిట్ అనేది, అంటే ఆ సెల్లోనే ఫార్ములా అంతా ఫిక్స్ అయి ఉంటుంది కానీ కనబడదు. సపోజ్ ఇలా పెట్టేసి దీన్ని విత్తే తక్కువ చేశాను అనుకోండి, ఇప్పుడు సపోజ్ ఎక్కడో ఉంది అనుకుంటే అది కనబడుతుందా మనం. అలా మనకేంటి దాన్ని ఏమని కాల్ చేస్తాం, స్ట్రింగ్ టు ఫిట్ అని కాల్ చేస్తాం. మళ్ళీ తీసేయాలనుకుంటే మళ్ళీ అదే సెల్ సెలెక్ట్ చేసుకోండి, ఎన్ని సెల్స్ అప్లై చేయాలనుకుంటే అన్ని సెల్ సెలెక్ట్ చేసుకోండి, మళ్ళీ ఇక్కడ స్ట్రింగ్ టు ఫిట్ తీసేసి ఓకే అని ఇచ్చేస్తాం. దెన్ నెక్స్ట్ ఆప్షన్ ఏముందంటే దీనిలోనే మెరిట్ సెల్స్ అనేది చూసాం కదా, దాని ఇక్కడ టెక్స్ట్ డైరెక్షన్ అనేది ఇంతకుముందు ఇక్కడ కూడా చేసి చూసాం, ఓకే అది ఇక్కడ మనకు వర్కౌట్ కావట్లేదు. దెన్ నెక్స్ట్ ఇక్కడ ఓరియంటేషన్ స్టైల్ అనేది, అంటే ఓరియంటేషన్ అంటే టెక్స్ట్ అనేది ఏ డైరెక్షన్లో రావాలి అనేది. ఇక్కడ నాకైతే ఏం చూజ్ చేస్తున్నాను అంటే మనకు ఈ డైరెక్షన్లో ఉన్నాయి చూజ్ చేశాను, ఆల్రెడీ ప్రీ డిఫైన్గా ఉన్నాయి చూజ్ చేశాను నేను, కాకుండా ఎగ్జాక్ట్గా నేను ఒక వాల్యూ పాయింట్స్ వైజ్గా ఇవ్వాలనుకున్నప్పుడు, సపోజ్ నీకు 90 కాకుండా 36 degrees రొటేట్ అయి ఉండాలనుకో, అదొక్కటి మాత్రమే 36 రొటేట్ అయిందా, అంటే నాకు దీనిలో కూడా కొన్ని ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. దెన్ నేను ఇక్కడైతే మనకి ఏంటి ఎగ్జాక్ట్ వాల్యూ ప్రకారం ఎంత రొటేట్ కావాలనుకుంటే అంత రొటేట్ చేసుకోవచ్చు, నాకు 75 రావాలి. అదంతా మనకేంటి ఓరియంటేషన్ స్టైల్ అంట. ఇప్పుడు నాకు టెక్స్ట్ అనేది ఈ డైరెక్షన్లో రావాలి, అదే ఆప్షన్స్ ఇంతకుముందు యూజ్ చేస్తే ఇక్కడ కూడా ఉంటాయి, నేను నార్మల్గా ఈ పొజిషన్లో పెట్టేస్తాను. ఓకే, ఇదంతా గ్రూప్ని ఏమని కాల్ చేస్తున్నామంటే అలైన్మెంట్ గ్రూప్ అని కాల్ చేస్తున్నాం.